సామాజిక బాధ్యతగా అనుకుంటారా ఎగురుతున్న పక్షి ముందు నింగి సైతం చిన్నదే ఇట్లాంటివి ఇలా ప్రేరేపించడాన్ని? కాదు, వాళ్ళకి ఏంటంటే ఒక రకమైన శక్తి దార్ఢ్యం, శారీరక దార్ఢ్యంతో మానసిక దార్ఢ్యం, ఆందోళనలు అవి ఉంటాయి. ఇవన్నీ ఉన్నటువంటి స్థితిని యువత అంటాం ముందర. ఈ స్థితికే నేను ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తానంటే, మరి యువత కాకపోతే ఏమిటన్నది అర్థం చేసుకుంటే యువత అంటే అర్థమవుతుంది. సో ఒక పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయిన తర్వాత పెళ్ళం వస్తుంది, ఇల్లు వాకిలి పిల్లలు బాధ్యతలు నచ్చిపోయిపడతాయి. రోడ్డు మీద నడిచేవాడు తాపీగా నడిచి వెళ్ళిపోతాడు, కానీ కొండకేవాడే తడబడతాడు. ఎప్పుడైతే ఈ బాధ్యతలు మోయవలసి వస్తుంటుందో, ఉద్యోగం చేస్తున్నప్పుడు ఏదైనా లంచం తీసుకోవాలో వద్దో ప్రశ్న ఎదురవుతుంది. ఇలాంటి ప్రశ్నలు ఏవి యువతకు ఎదురవు, కాలేజీలో కుర్రాడికి ఏమి ఎదురవు. అమ్మా నాన్న పంపిస్తుంటారు, ఖర్చు పెట్టుకుంటుంటాడు వాడు, అవి విసలవిడిగా తా బీరు కొడుతున్నాడు, అవే చూడొద్దు. కానీ వాడికి బాధ్యత ఈ బరువులు లేని ఒక తనంలో వాడు ఆలోచించే విధానం ఎంత స్వచ్ఛంగా ఉంటుంది. వాడే ఆవేశంగా వస్తాడు, లంచం పోవాలి, ఇవి పోవాలి, అవి పోవాలి. ఈ ఈ బాధ్యతలతో తడబడేవాడు, భయంతో తడబడేవాడు, జీవితం పట్ల భయపడేవాడు తప్పులు ఎక్కువ చేస్తాడు. తడబడేవాడు తలబాట్లు ఈ తప్పులు చేయకుండా ఉండాలి, జీవితం పట్ల ఒక స్పష్టత అవగాహన ఉండాలి అంటే వాడు మొట్టమొదటి తనలో ఒక యవ్వనం అనే స్థితిని మానసికంగా కల్పించుకుని ఉంచుకోవాలి. శారీరకమైనటువంటి వయస్సుతో కాకుండా బాల్యం, యవ్వనం ఈ రెండు స్థితులు నిరంతరం మనసులో ఉండాలి. బాల్యం నిర్మలత్వ చిహ్నం, యవ్వనం క్రియాశీలతకి, ధైర్యానికి, స్థైర్యానికి, నిలబడ్డ ఆటుపోట్లు నిలబడ్డానికి. వర్షం పడగానే గుడిగెక్క లేకపోతే కొంపలు మునిగిపోయినట్టు బాధపడే వయసు ఒకటి, వర్షం రాగానే గబగబా వెళ్ళి నాది స్నానం చే అందులోంచి గిరగిరా తిరగాలనే వయసు ఒకటి. ఏది కావాలంటే రెండోది కావాలి. జ్వరం రొంపు వస్తుందా కాదని కాదు, జీవితంలో అనేకమైన సమస్యలు వస్తాయి, అనేకమైనటువంటి స్థితులు వస్తాయి. దేనినైనా నవ్వుతూ జీవితాన్ని స్వీకరిద్దాం అనేటువంటి యాటిట్యూడ్ కనుక అన్ని వయసులో వాళ్ళకి ఉండి ఉంటే జీవితం పట్ల అంత భయం ఉండేది కాదు. సో మనం మన అనుమతి లేకుండా పుట్టవచ్చు, మన 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 పర్మిషన్ లేకుండా వెళ్ళిపోవచ్చు, కానీ జీవించే సంవిధానం నా చేతుల్లో ఉందని తెలుసుకున్నప్పుడు అదొక్కటే కుంగిపోకుండా దుఃఖేష్ రుద్విగ్నోనాహ సుఖేష్ విగత స్పృహ వీత రాగ చిత క్రోధో కర్త తామస స్థితీర్ ముని రుచ్యతి అని భగవద్గీతలో చెప్పినట్టు ఈ విషయాలన్నింటినీ ఎవరికి చెప్పాలి అంటే ఇవన్నీ మీరు చెప్తారండి కానీ కష్టం అంటే మీకేమిటి తెలుసు అనే పెద్దవాళ్ళకి కాదు. నేను పిల్లల్ని ఏం చేసి చెప్తాను, మీరు ఈ సరదాలో నుంచి ఈ సత్యాలు కూడా తెలుసుకోండి, ఇప్పుడే అలవాటు చేసుకోండి. మనం నాలుగు పంటలు తీసేసిన భూమి మీద పంట వేస్తే పెద్దగా పండదు, అప్పుడే పొడిగా ఉన్న అప్పుడే మొదలైనటువంటి సారవంతమైన భూమి మీద వేస్తే పంట సారవంతంగా పెరుగుతుంది. వీళ్ళకి ఇంకా జీవితం తాలూకు వాస్తవం, జీవితం తాలూకు కాఠిన్యం ఇంకా ఎదురు పడినప్పుడే వీళ్ళలో ఈ విత్తనాలు వేసి ఉంచితే క్రమంగా వాళ్ళకి అది కీడు క్రీడలాగా మారుతుంది. కావాల్సిన విష్ణువుని ధ్యానం చేయటం, అది ఎందుకు ఉంది, ఇది ఎందుకు ఉంది అని అంటే ఒక అనవసరంగా శాఖ సంక్రమణం చేయకుండా ఉండే పసితనం ఏదైతే ఉందో అది వాళ్ళలో ఉంటుంది. అందుకనే అలా ఉన్నవాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, ఉంచుతారు. మీలాగా నాలాగా నాకు అనిపిస్తుంది సార్, మీతో ఎప్పుడు మాట్లాడినా లేకపోతే మీతో ఎప్పుడు ఎదురుగా కూర్చున్నా ఒక సినిమా పాటల రచయిత అనేది మీకున్న బహుముఖీన పార్శ్వాల్లో అది ఒకటి అంతే, అంతకు మించిన ఒక గాఢత మీలో ఉంది. నడుస్తున్న సినిమాకి మీరు మీ స్థాయి చాలా ఎక్కువ. ఓ ఇటీవల ప్రముఖ దర్శకుడు ఓ సభలో చాలా ఎమోషనల్ అయ్యి, ప్రముఖ దర్శకుడు అనేకన్నా నేను పేరు కూడా వాడేస్తాను, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చాలా గొప్పగా, చాలా ఇటువంటి వ్యక్తి మన సినిమాకి ఉండడం అది మనం చేసుకున్న వరం అని చాలా భావుకమయ్యారు కదా. అటువంటివి మీకేమనిపిస్తుంది, అసలు మీరు సినిమా పాటల రచయితగా సీతారామ శాస్త్రి గారు కాకుండా మీకున్న బహుముఖీనమైన పార్శ్వాల్లో సమాజం ఒక అంశాన్నే తెలుసుకోవటం, ఇంకా ఇంత గాఢత, ఇంత ఇంత ఒక నిజంగా చెప్తే ఒక అగ్నిగోళం మీలో ఉంది అంటే మీకు అనిపించలేదా ఎందుకు సినిమా పాటల రచయిత కోణాన్ని మాత్రమే సమాజానికి కనపడుతోంది అని? అలానే మిమ్మల్ని ప్రవచనాలు చెప్పమని అట్లాగే సార్ నా భావన. యాక్చువల్గా సినిమాల్లోకి రావాలని ఒక ఆలోచన నాకైతే ఉండేది కాదు ముందర, ఎందుకంటే 1979లోనే మీరు జగమంత కుటుంబం పాట రాశారు, 78లో రాశారు, అప్పటికి మీ వయసు 23. అదే నేను చెప్తున్నాను, ఆ ఒక జీవితం మొత్తం చూసిన ఓ 100 సంవత్సరాలు
గడిపిన వ్యక్తి జీవితానుభవం ఉన్న వ్యక్తి చెప్పగలిగే ఎంత గొప్ప మాటని 22 ఏళ్ల వయసులో మీరు రాసేశారు. అసలు మీ భావం చెప్పండి, మీ మనోభావాలు ఏంటి? ఒకటి, వయస్సు అనేది శరీరానికి రోజులకి సంబంధించింది కాదు, మనసుకి సంబంధించింది. పేకాడుతూ కూర్చుంటే 4 రోజులు టైం కూడా తెలియదు. 4 రోజులకు ఘనకార్యం చేసినట్టు లెక్క కాదు, 4 రోజులు వేస్ట్ చేసేసినట్టు లెక్క. ఒక క్షణం ఒక మొక్క నాటడానికి 1 నిమిషం 10 నిమిషాలు కూడా, అది కొన్ని వందల సంవత్సరాల కాలాన్ని మొదలుపెట్టినట్టు లెక్క. ఒక విత్తనాన్ని నాటడం అంటే 400-500 సంవత్సరాల కాలాన్ని మొదలుపెట్టినట్టు లెక్క, వినియోగించినట్టు లెక్క. పేకాడుతూ కూర్చోడానికి 6 రోజుల పాటు కాలాన్ని ఒక క్షణం పూర్తిగా వృధా చేసినట్టు లెక్క. ఏళ్ళను వయసుతో చూడటం కాదు, మా నాన్నగారి కడుపును పుట్టడం, ఆయన పెంచే సంవిధానంలో జీవితాన్ని తీక్షణంగా చూడటం అనేటువంటి ఒక చూడటం అంటే కళ్ళతోటి కాదు, కనిపిస్తున్న దానికి వెనకాల ఇంకేముంది, చదువుతున్న లైన్లకి మధ్యలో ఇంకేముంది. ఇది చిన్నప్పటి నుంచి ఆయన నేర్పింది, జన్మత వచ్చింది. దీని మూలాన్ని నాకు మొదటి నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఒక 100 పుస్తకాలు చదివే బదులు బాగా ఒక అనుభవం ఉన్న వ్యక్తితో మాట్లాడు. ఆయన మాట్లాడే ప్రతి మాటని ఒళ్ళంతా చెవులు చేసుకుని విను. ఆ 100 పుస్తకాలు ఆయన చదివే ఉంటాడు, ఒకటోది. రెండోది, చదివినప్పుడు అందులోంచి ఏం తీసుకోవాలో అది తీసుకుంటాడు. ఒకప్పుడు ఒక పుస్తకం రాయడానికి అనవసరమైన వర్ణనలు అవసరం అవుతాయి, ఏదో కొంత. ఆ 100 పుస్తకాలు సార్ అవసరం ఆయనతో మాట్లాడిన 1 గంటలో వచ్చేస్తుంది. ఆ వ్యక్తి చిన్నవాడు అవ్వచ్చు, పెద్దవాడు అవ్వచ్చు, నీకు తెలియకుండానే ఆ మాట్లాడడం అయిపోయిన తర్వాత ఆ వయసుకి వెళ్ళిపోయాను. నీకు 13 ఏళ్ళు, ఆ వయసుకి 20 ఏళ్ళు. ఓకే, ఒక కామర్స్ గురించో ఎకనామిక్స్ గురించో నువ్వేదో అడిగినప్పుడు తను చదువుకుంది, తనకి తనకు అవగాహనలోకి వచ్చింది, అనుభవంలోకి వచ్చింది, ఆ మొత్తం అంతా చెప్పేస్తాడు. నువ్వు ఒక్కసారి 1 గంట సంభాషణలో 7 ఏళ్ళు పెరిగిపోయినట్టు లెక్క. అలాగే నేను చిన్నప్పటి నుంచి కూడా నాలో ఒక విచిత్రమైన వైవిధ్యం ఏంటంటే, ఒక పసివాడు ఒక పెద్దవాడు ఎప్పుడు కలిసి జీవనం చేస్తుంటారు. నాకు చాలా చిన్నప్పటి నుంచి కూడా చాలా పెద్దవాడు అనిపించుకునే కోరిక, వెళ్ళి ఆడుకో అంటే నాకు కోపం వచ్చేది. సాధారణంగా మనం కూడా ఎప్పుడైనా 7 ఏళ్ళ పిల్లలు 9 ఏళ్ళ పిల్లలు మనతో తిరిగితే ఆ బాగుంది బాబు, బాగా చెప్పావు, బాగా చదివావు, బాగుంది, ఈ మార్కులు వచ్చాయి, ఆ మార్కులు, అపోయి ఆడుకోను. ఆ పోయి ఆడుకోనే వెన్ను చెరుపు నాకు చాలా కోపం తెప్పించేది. ఓకే, నేను ఇంకా మాట్లాడు నాతోటి, ఇంకా చెప్పి నేను ఇంకా అడుగుతా, ఇంకా అడుగుతా, నా ప్రశ్నలు కూడా భరించలేకపోయేవారు. నేను సాధారణంగా లిటరల్గా 12-14 గంటలు పైన చదువులోనే ఉండేవాడిని. ఏదో ఒక పుస్తకం, తెలుగు మాత్రమే, తెలుగులో పుస్తకం కనిపిస్తుందో చదివేదాకా, అదేం పుస్తకం చదువుతున్నాను ఎందుకు పనికి వస్తుంది. ఆ కాలంలోనే నేను 1000 పడగల పుస్తకాన్ని 2 సార్లు చదివేశాను, ఒక కంటిన్యూస్గా. అంటే అంత అర్థమైంది అనే ప్రశ్న కాదు. సో వద్దనుకున్నా అవుననుకున్నా కాదనుకున్నా పదే పదే అదే పనిలో ఉండటం వలన ఆ మాటలు, ఆ వాక్యాలు, ఆ భావాలు లోపలికి వెళుతూ పని కొన్ని ప్రశ్నలు సృష్టిస్తాయి. ఇద్దరు వాళ్ళు పెదవులు ముద్దు పెట్టుకున్నారంటే చిన్న వినడానికి కొంచెం అసంగతంగా ఉన్నా ఉదాహరణ యాక్ అనిపించిన వయసు అది నాకు. సో ధ్వని శ్లేష ఉంటే ఆ పదం అందగిస్తుంది. నాకు ఆ కాలంలో హిందీ పాటలే ఎక్కువ అందంగా ఉండేది.